శుభం వ్యాధు. ధనుర్రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటే, శరీరానికి అలసట, మనోవేదన, మానసిక ఒత్తిడి, చంద్రుడికి సంబంధించిన మనోవేదన అంతయో ధనుర్రాశి వారికి బాగానే కనిపిస్తుంది. శనీశ్వరుడు ఆ రాశిలోనే ఉండడము, చంద్రుడు అదే అవడము, తర్వాత కుటుంబ స్థానంలో కుజుడు ఉండడము, వాడితో పాటు కేతు ఉండడము, తర్వాత లాభంలో గురుడిని కూడా ఉపయోగపడకపోవడము, అష్టంలో రాహు శుక్రులు ఇద్దరు ఉండడం, సుఖమైన భోగాన్ని ఇచ్చేవాడు అష్టంలో ఉండడం, రాహు కూడా ఉండడం, ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే ఒక కష్టం మీద అంటే వన్ మ్యాన్ షో లాగా ఇంటిని నడపడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంతో మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన అవసరం పడుతుందని చెప్పగలుగుతాం. కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ ఇవన్నీ రన్ చేసేవారికి, ప్రైవేట్ కాలేజీలు రన్ చేసేవాళ్ళకి మాత్రం అవమాన పడడము, ధనం వస్తున్నట్టు అనిపించినప్పుడు కూడా అవమానపడమైన మాటలు, దాంతో మీడియాలోని వాళ్ళ గురించి తెలియజేయడం, తర్వాత దాని వల్ల అవమానపడడము, కష్టపడడం, ఇవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి, ఎవరైతే ఉన్నాడో ఎంటర్టైన్మెంట్ కోసం తీసేవారు కాకుండా జనరల్గా డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీసేవాళ్ళకి, తర్వాత యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళకి మాత్రం ఆర్థికమైన బలం పెరగడానికి, నేమ్ ఫేమ్ సంపాదించుకోవడానికి చాలా అవసరం బాగా కనబడుతుందని చెప్పగలుగుతామండి. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి డెఫినెట్గా అనుకున్న సీటు, అనుకున్న ర్యాంక్ ప్రకారం రావడము, దానివల్ల ఆనందకరంగా కాలేజీలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పగలుగుతాము. ఇది కాకుండా కన్స్ట్రక్షన్ లైన్లో ఉండి బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవాళ్ళు, తర్వాత ప్రొఫెసర్స్, లాయర్స్, సైంటిస్టులు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఓ చక్కటి బెనిఫిట్స్ వస్తూ ఆర్థిక బలాన్ని పెంచడానికి అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. కోర్టు వ్యవహారాల్లో చిక్కుపడి ఉన్న వాళ్ళకి మాత్రం అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంటు, ఫైనాన్స్ ద్వారా సెటిల్మెంట్ చేసుకోవడం, దానివల్ల అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్ అయ్యి మనోవేదన నుండి బయటపడడానికి అవకాశం బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతాం. ఏదైనప్పటికీ ఈ ధనుర్రాశి వారికి ఉన్న ఈ శని యొక్క ప్రభావం తగ్గడానికి అభిషేకమే సర్వస్వము కాబట్టి శివారాధన, శివునికి అభిషేకం అనేది నిత్యము చేసుకోవడము, శివుని అభిషేకం చేసుకోవడానికి సమయం లేనప్పుడు కనీసం శివారాధన చేసుకుంటూ ఈ 15 రోజులు గడపడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక మంచి మార్గం కనపడము, రాజమార్గములు రాజయోగం పొందడం జరుగుతుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.